హలో ఫ్రెండ్స్, గుడ్ డే. ఇవాళ మనం నిజాంపేట్ లొకేషన్లో ఉన్న ఒక హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ న్యూ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఉన్నామండి. ఇది ఫుల్లీ లేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ అండి. దీంట్లో వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్ అవి హై లెవెల్లో ఉంటాయి ఫ్రెండ్స్. అట్లాగే ఇది 9 ఎకర్స్లో డెవలప్ చేసిన ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. దీంట్లో 8 టవర్స్ అనేది ఉంటుంది, ప్లస్ G+4 క్లబ్ హౌస్ బ్లాక్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి ప్రజెంట్ 2 and 3 BHKలో రెడీ టు మూవ్ అంటే రెడీ ఫర్ ఇంటీరియర్స్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఇది JNTU మెట్రో స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ. అట్లాగే మన సైబర్ టవర్స్ నుంచి 8.5 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. ఇవాళ మనం ఒకటి 1835 SFTలో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, 3 BHK ఫ్లాట్ దగ్గర ఉన్నామండి. ఇది మనకి రెడీ టు మూవ్ స్టేట్లో ఉంది, రెడీ ఫర్ ఇంటీరియర్స్ అనమాట. 1835 SFT వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్, 3 BHK. ప్రజెంట్ కమ్యూనిటీలో ఇది బిగ్గర్ సైజ్ ఫ్లాట్ అనమాట. ఇది ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది 11th ఫ్లోర్ అండ్ 3rd ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా, ఇదంతా లివింగ్ ఏరియా అనమాట. మనకి 2 అటాచ్డ్ and 1 కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు దీంట్లో. అట్లాగే ఇది మనకి ఫ్యామిలీ లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ ఏరియా, అలా రూమ్ పొజిషనింగ్స్ చూస్తే మనకి ఈ విధంగా ఉన్నాయన్నమాట. మాస్టర్ బెడ్రూమ్, లివింగ్ ఏరియా ఇట్లా ఉన్నాయన్నమాట. మనం మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈ సైజెస్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అట్లాగే దీనికి మాస్టర్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఆప్షన్ ఇచ్చారు. మనకి ఆల్ వాష్రూమ్స్లో వెస్ట్రన్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కమోడ్స్ కూడా వాల్ మౌంట్ కమోడ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే బాత్ ఫిట్టింగ్స్ కూడా ప్రీమియం ఫిట్టింగ్స్ అనమాట, అన్ని జాగ్వార్ ఆర్ అమెరికన్ స్టాండర్డ్ బ్రాండెడ్ ఫిట్టింగ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. మనకి డోర్స్ కానీ టైల్స్ కానీ అన్నీ క్వాలిటీ మెటీరియల్ వాడటం జరిగింది. మనకి ఓపెన్ కిచెన్ లాగా ప్రొవైడ్ చేశారనమాట. మనకి ప్లాట్ఫామ్ అండ్ 2 ఫీట్ టైల్స్ అండ్ ఎస్ఎస్ సింక్ అనేది బిల్డర్ ప్రొవైడ్ చేస్తారు. హైట్ ప్రిఫరెన్స్ కోసం ప్రజెంట్ పెండింగ్ పెట్టడం జరిగింది. అట్లాగే ఇది యుటిలిటీ ఏరియా ఫ్రెండ్స్. యూటిలిటీ ఏరియా మనకి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కమ్యూనిటీలో సెంట్రల్ గార్డెన్ అనే దాన్ని వ్యూ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ 2 బ్లాక్స్ మధ్యలో మొత్తం సెంట్రల్ గార్డెన్ అనేది బిల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ వ్యూ అనేది మనకి ఇక్కడ నుంచి కనపడుతుంది. అలాగే మీకు అక్కడ దూరంగా కనపడేది అది క్లబ్ హౌస్ పైన ఇచ్చిన అవుట్డోర్ గేమ్స్ ఇన్ఫ్రా అనేది పైన ఇచ్చారు, ఫుల్ సింథటిక్ కోర్ట్తో ఫుల్లీ నెట్టెడ్ వన్. ఎమ్యూనిటీస్ అన్నీ కొంచెం హై లెవెల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కమ్యూనిటీలో ఒక్కొక్కటి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి పూజా ప్రొవిజన్కి ఇచ్చిన రూమ్ అన్నమాట, పూజా రూమ్ కింద చెప్పుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా, ఇక్కడ మనం పెట్టుకోవచ్చు కిచెన్, కిచెన్ బిసైడ్ డైనింగ్ ఏరియా. అట్లాగే ఇది 3rd బెడ్రూమ్ ఫ్రెండ్స్, గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. మనకి అన్ని రూమ్స్లోనూ వెంటిలేషన్ అనేది ప్రాపర్ వెంటిలేషన్ అనేది ఉండటం జరిగింది. ఈ గెస్ట్ రూమ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు, బిగ్గర్ బాల్కనీ అన్నమాట, ఎక్స్టెండెడ్ బాల్కనీ ఇది. సో దీని నుంచి మంచి వ్యూ అనేది ఉంటుంది. ఇది మనకి నిజాంపేట్ లొకేషన్లో ఉన్న ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. అట్లాగే మనకి JNTU మెట్రో స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ. మనకి ఈ లొకేషన్లో వచ్చేసి అన్నీ నియర్ బై, ఆల్ నెసరీ థింగ్స్ నియర్ బైలోనే దొరుకుతాయి. అట్లాగే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్.
దీనికి అటాచ్డ్ వాష్రూమ్, స్టోరేజ్ ఏరియా ఆర్ వర్క్ స్టేషన్ ఏరియా కింద దీన్ని చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి అమెనిటీస్ వైజ్ వచ్చేసి డబుల్ హైట్ షటిల్ కోర్ట్స్ అనేవి, 3 షటిల్ కోర్ట్స్, 1 స్క్వాష్ కోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మనకి లాస్ట్లో మనకి ఏమి ఎమ్యూనిటీస్ కూడా మ్యాక్సిమం కవర్ అయ్యేదట్టు చూస్తాను నేను. అట్లాగే ఎవరికైనా ఈ ప్రాపర్టీ గురించి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని మీకు సూటబుల్ అయితే మాకు కాల్ చేసి సైట్ విజిట్కి రావచ్చు మీరు. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్యూచర్లో మీకు మేము పెట్టే ప్రాపర్టీ వీడియోస్ అనేవి మీకు అలర్ట్స్ రావడం జరుగుతుంది. అట్లాగే మనకి దీంట్లో బ్లాక్కి వచ్చేసి 4 లిఫ్ట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ బ్లాక్లో వచ్చేసి మిత్సుబిషీ లిఫ్ట్స్ అనేది బిల్డర్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్. ఆపరేషన్ కూడా వెరీ స్మూత్ ఉంది, హై క్వాలిటీ లిఫ్ట్స్ అన్నమాట. అలాగే మనకి ఇక్కడ మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి చిల్డ్రన్ సేఫ్టీ గురించి రబ్బర్ ఫ్లోరింగ్ ఇవ్వటం అనేది జరిగింది. అట్లాగే ఒక ఈ కమ్యూనిటీలో ఒక టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ అవబోతుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ప్లాన్ చేస్తున్నారు బిల్డర్. అట్లాగే 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి ఈ కమ్యూనిటీలో, ఒకటి ఇండోర్ ఆల్రెడీ ఫంక్షనల్, ఇంకొక అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మనకి ఓపెన్ స్పేస్ వైజ్గాను క్వాలిటీ పరంగాను ఎమ్యూనిటీస్ వైజ్గా బెస్ట్ కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు. మనకి కమ్యూనిటీలో ఉన్న 10,000 SFT విజేత ఫ్రెండ్స్. అట్లాగే మనకి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ మనం చూస్తున్నాము, ఇది మనకి క్లబ్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి బిసైడ్గానే మనకి చేంజ్ అండ్ షవర్ రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో బేబీ పూల్ విత్ అడల్ట్ స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటుంది. అట్లా ఇది కాకుండా రెండోది అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ ఒకటి కన్స్ట్రక్షన్ కంప్లీషన్ స్టేజ్లో ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మనకి ఒక 14 గెస్ట్ రూమ్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఒక 1,000 మెంబర్ ఫంక్షన్ హాల్లు, మళ్ళీ దానికి అటాచ్డ్గా 2 గెస్ట్ రూమ్స్, ఒక న్యాచురల్ సెలూన్, ఒకటి బోటిక్ డ్రై క్లీన్ ఫెసిలిటీ అండ్ లైబ్రరీ ఇవన్నీ ఇవ్వటం జరిగింది. ఇది మనం చూస్తున్నప్పుడు ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ ఫ్రెండ్స్. ఈ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్లో అన్నిటికీ మనకి సెంట్రల్ ఎయిర్ కండిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ జిమ్కి అటాచ్డ్గానే మనకి ఏరోబిక్స్ రూమ్ అండ్ యోగా రూమ్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సపరేట్ రూమ్స్ కింద. అట్లాగే ఇండోర్ గేమ్స్కి కూడా సపరేట్ రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ అన్నమాట. అట్లాగే ఇది ఏరోబిక్స్ రూమ్ ఫ్రెండ్స్. అలాగే దీని బిసైడ్గానే యోగా రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఈ కమ్యూనిటీలో ఈ 1,000 మెంబర్స్ ఫంక్షన్ చేసుకునే ఫంక్షన్ హాల్ ఇవ్వడం జరిగింది. దీనికి అటాచ్డ్గా 2 గెస్ట్ రూమ్స్ అనేవి ఉంటాయి. ఈ బ్యాంకెట్ హాల్ని 2 బ్యాంకెట్ హాల్స్ అంటే 2 ఫంక్షన్స్ ఎట్ ఏ టైం చేసుకునేలాగానే డిజైన్ చేశారు. ఆరు పెద్ద ఫంక్షన్ కనుక ఉంటే కనుక మనం
సింగిల్ హాల్ కింద కన్వర్ట్ చేసుకుని పెద్ద ఫంక్షన్ జరుపుకునేటట్టు ఫెసిలిటీ అనేది ఉంది. ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ వరకు కూడా మనం ఫంక్షన్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంది ఈ బ్యాంకెట్ హాల్లో. అట్లా ఇది ఇండోర్ గేమ్స్ రూమ్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి రకరకాల గేమ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసేది లైబ్రరీ ఫ్రెండ్స్. కమ్యూనిటీలో క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేసిన లైబ్రరీ అన్నమాట. దీంట్లో బుక్స్ అండ్ డైలీ న్యూస్ పేపర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మెయిన్ నేను చూపించినవి కొన్ని ఎమ్యూనిటీస్ మాత్రమే. ఇంకా దీంట్లో అనేక ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి టఫ్ కోట్ సింథటిక్ కోట్ ఇవ్వడం జరిగింది క్లబ్ హౌస్ రూఫ్ టాప్ మీద. ఇది ఫుల్లీ నెట్టెడ్ అండ్ ఫ్లడ్ లైట్స్తో ఉంటుంది. మనకి మల్టీపర్పస్ కోట్ అనమాట. క్రికెట్ ఫుట్బాల్ ఏ గేమ్ అయినా అవుట్డోర్ గేమ్స్ మనం చేయొచ్చు ఆడుకోవచ్చు. అలాగే మనకి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము అన్ని విధాలుగా కోఆపరేట్ చేసి డీల్ క్లోజ్ చేస్తాం.